నేడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎంపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేష్ మాదిగ పాల్గొన్నారు. అనంతరం ఆయన కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని కోరారు. దేశంలో ఎస్సీ జనాభా బాగా పెరిగింది, కానీ ఎస్సీ రిజర్వేషన్లు పెంచడంలో బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. మాకు 20% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మీరు ఇచ్చిన మాట కట్టుబడి మాకు రావాల్సిన రిజర్వేషన్లు పెంచండి. మేము అడుగుతున్న వాళ్ళం కాదు, మేము ఆత్మగౌరవంతో బతికే వాళ్ళము. మేము ఆత్మ అస్తిత్వాన్ని అమ్ముకోలేము, అస్తిత్వ పోరాటాలు చేస్తున్నాం. స్వతంత్ర కాలం నుండి 75 సంవత్సరాల స్వతంత్ర కాలం నుండి నేటి నుండి నాటి వరకు మేము ఇంకా అన్నమో రామచంద్రుని ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ నెక్లెస్ రోడ్లో అవినీతి నిర్మూలన కోసం ర్యాలీ చేపట్టింది. అవినీతిని నిర్మూలిద్దాం, సమాజాన్ని మారుద్దాం అనే నినాదంతో వందలాది మంది విద్యార్థులు యువత ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని తెలంగాణ మాజీ చీఫ్ అడిషనల్ సెక్రటరీ రెడ్ క్రాస్ చైర్మన్ అజయ్ మిశ్రా జెండా ఊపి ప్రారంభించారు. సమాజంలో అవినీతి క్యాన్సర్లా పెరిగిపోతోందని, దాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత యువతపైనే ఉందని అజయ్ మిశ్రా పేర్కొన్నారు. మాజీ ఆర్టీఐ చీఫ్ కమిషనర్ డాక్టర్